సౌతర్ణ దినోత్సవం మండపేటలో గరంగా జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణకరణార ముమ్మిడి వరపు బాపిరాజు ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. ముందుగా మండపేట నియోజకవర్గ మాజీ కోఆర్డినేటర్ వేగుళ్ళ పట్టాభిరామయ్య చౌదరి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వేగుళ్ళ పట్టాభిరామయ్య మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు త్యాగానికి ప్రతిఫలమే ఆంధ్రప్రదేశ్ అవతరణమని అన్నారు. ఈ కార్యక్రమంలో కుక్కల రామారావు, పింకే గంగాధర్, సాధనాల శివ, భగవంత్ తదితరులు పాల్గొన్నారు. శాగ జీవిత శాగ ఫలితంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఆ తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడి హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడి తర్వాత కూడా నవంబర్ 2వ తారీఖున ప్రత్యేక ఆంధ్ర దినోత్సవాలు ఘనంగా జరుపుకున్నాం. కానీ రాష్ట్ర విభజన తర్వాత, తెలంగాణ ఆంధ్ర విభజన తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడింది. కానీ మన అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాన్ని గుర్తుకు రాకుండా, ప్రజలు ఎవరు దాన్ని గుర్తు చేసుకోకుండా మర్చిపోయేలాగా గత 5 సంవత్సరాల్లో కూడా ఈ ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకోలేకపోయాం. కానీ మన అభిమాన నాయకుడు, మన ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నవంబర్ 1వ తారీఖుని మన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన దినంగా, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవంగా మళ్ళీ ప్రకటించి ఈ వేడుకల్ని మనందరూ గర్వంగా జరుపుకునేలాగా నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.